హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో పండగ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా మన మెగా స్టార్ చిరంజీవి గారు రావడం జరిగింది. అంతేకాదు, అందరిని ఒక ఆట ఆడేసుకున్నారు అనుకోండి. మెగా స్టారా మజాకనా? అవును, మీకోసం బోల్డ్ అన్ని బిగ్ బాస్ కబుర్లు అయితే తీసుకొచ్చేసాం. మీరు ఏం చేయాలో తెలుసుగా, సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాలంతే. అయితే ముందుగా నాకు సార్ వచ్చేసి గాడ్ ఫాదర్ ట్రైలర్ హౌస్ మేట్స్ కి చూపించారన్నమాట. హౌస్ మేట్స్ అందరూ కూడా బెస్ట్ విషెస్ ని చెప్తూ ఇంట్రడక్షన్ లు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు రేవన్ దగ్గరికి వచ్చేసరికి ఇండియన్ ఐడల్ తెలుసునా కానీ మెగాస్టార్ అంటే రేవన్ ఫిదా అయిపోయి ఒక పాట పాడాడు అన్నమాట. నెక్స్ట్ బాసంతి దగ్గరికి వచ్చేసరికి అబ్బాయి అమ్మాయిని చూస్తుంటే నాకు అంటూ ఏదో రొమాంటిక్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చారనమాట మన మెగాస్టార్. తర్వాత ఆర్జే సూర్య దగ్గరికి వచ్చేసరికి రామ్ చరణ్ లాగా మాట్లాడి చిరుని షాక్ చేసేసాడు అనుకోండి. నెక్స్ట్ సత్య దగ్గరికి వచ్చేసరికి మా వాడిని బాగా చూసుకుంటున్నావా అమ్మా అంటూ అర్జున్ పేరు తీసి తీయకుండా ఏడ్పించేశారనమాట. అమ్మో, ఇంత ఫాలో అవుతున్నారా సార్ అంటూ సత్య కూడా షాక్ అయింది. మళ్ళీ గలాట చేసి గీత దగ్గరికి వచ్చేసరికి ఏంటక్క బాగున్నావా అంటూ ఆట పట్టించారు. నెక్స్ట్ సుదీప దగ్గరికి వచ్చేసరికి నాకు సార్ ఏమో అదే అండి, నువ్వు నాకు నచ్చావు లో హీరోయిన్ పక్కన పింకీ క్యారెక్టర్ చేసింది కదా అంటే ఆమె ఈమె అంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు చిరు సార్ కూడా కాస్త ఏడిపించారు అనుకోండి. మొత్తానికి చిరంజీవి గారి గ్రేస్ ని ఎవ్వరు మ్యాచ్ చేయలేరు అనుకోండి. అది సినిమాలైనా ఆఖరికి బిగ్ బాస్ స్టేజ్ అయినా కూడా మనం ఇంతకు ముందు సీజన్ లోనే చూసాం. ఫినాలే ఎపిసోడ్ లో ఏకంగా చిరంజీవి గారు ఏ విధంగా అలరించారో అందరినీ పలకరిస్తూ చాలా కలుపుకుంటూ మాట్లాడారు. మెహబూబ్ కి అయితే ఏకంగా నేనిస్తున్నా మనీ అంటూ చెక్ కూడా ఇచ్చేశారు. సోహెల్ కి నేను నీకేం చేయను చెప్పు, నీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రమ్మంటావా అంటూ హోస్ట్ చేసి ఆ ఎపిసోడ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ అనమాట. మరి ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్ ఫర్ ద వీకెండ్ ఎపిసోడ్? సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నాన్ స్టాప్ బిగ్ బాస్ కబుర్ల కోసం ఆ బిగ్ బాస్ ఇంటితో పాటు మా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచేయండి.